అతి వచ్చినాడు కాబట్టి ఒక కాఫీనో ఒక టీనో ఇచ్చి పంపిస్తున్నాం అంత తెప్పిస్తే కండువాలు వేసి పాటల్లో తీసుకొని మా 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 ఇంట్లో సంసారం చేయని చెప్పి మా ఇంట్లో కూర్చోబెట్టుకోలేదు వాళ్ళు వచ్చిన అతిథుల్ని ఇలాగా మా ఇంట్లో నుండి సంసారం చేయని చెప్పి మా ఇంట్లో కూర్చోబెట్టుకోవట్లేదు राजीनामा चेसि रही तरफ वी गेलवि अला मेमने जगन मोहन रेड्डी गारु तप्पनी मडव तिप्पनी सीएम गारु चेप्पारु मरी राजीनामा चेयकुंडा अंदर्नी एंदुकु तीसुकुंटारंडि अंटे मीरु माट मीद निलबडे वाळ्ळु कादु मडव तिप्पकुंडा उंडे वाळ्ळु कादु अनेसि तेलुस्तांडि मीरु चेप्पेदि ओकटि चेसेदि ओकटंडि अभिवृद्धि कार्यक्रम रोडारा लेकिन बिल्डिंग कटारा आफीस कटारा एक्ना सर अभिवृद्धि कार्यक्रम कहीं सचिवालय निर्माण तप पार्टी रिजाइन पद्धत प्रजास्वाम्या विरुद्ध इंकोटे वील की टीडीपी वाल की बल तग्पाइन रूप राष्ट्र चूस चाल बल तग्पाइन राष्ट्र परंग रूप राष्ट्रीय वील्जेंटे वील की भूकब्जा कावी लेते लैंड मफिया का इसका मफी इधर उन्ना वाल भयपड़ एक्ड़ा पोल के बेटे बनाई वाली लेनी के बेटे अक्रम के बेटी लपल्लो भयपड़ को मंदिर वैसीपी के वैसे इनफर्मेशन अत ప్రసాద్ గారు కంప్లీట్ చేయండి మీరు కంప్లీట్ చేయండి వీలు భూకబ్జాలు కానివండి ఇస్కా మాఫీల కానివండి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా జరిగినయండి అది పబ్లిక్ కి మీడియాకి అందరికి తెలుసు అవన్నీ ఇప్పుడు అక్కడ తవ్వి జగన్మోహన్ రెడ్డి గారు తీస్తారో మళ్ళీ ఏసీబీ అని భయపడిపోయి కొంతమంది అయితే వెళ్తారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే అండి నాకు వచ్చింది కాబట్టి అవన్నీ లేకుండా వీళ్ళ పార్టీలోకి వెళ్ళారనుకోండి వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎలాగో చేరు సేవ్ చేసుకుంటారు వాళ్ళ మనుషులు కాబట్టి వీళ్ళు ఆ గూటికి చేరుతున్నారు వైసీపీ పార్టీకి కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా ప్రజలకి క్షేమం కోరి కానీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయం కావాలని కానీ ప్రజల కోసము ఏదో ఉద్ధరించాలని మాత్రమే వైసీపీలకు మాత్రమే అన్నట్ల ఇది మాత్రం 100% డామ్ షూర్ నో డౌట్ 1% కూడా రైట్ సురేష్ గారు ఓకే వలసల్ని అయితే ప్రోత్సహిస్తున్నారు అదంతా బానే ఉంది కానీ వలసల్ని ప్రోత్సహించిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటని ఆలోచిస్తున్నారు ఎందుకంటే రీసెంట్ గా గన్నవరం ఇష్యూనే చూసుకోండి వంశీ విషయంలో కానీ ఎర్లగడ్డ విషయంలో కానీ జరిగిన ఇష్యూస్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా మేము వలసల్ని ప్రోత్సహించలేదు వంశీ గారు మా పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు తప్పిస్తే మా పార్టీలోకి రాలేదు కాబట్టి ఏదైనా అక్కడ స్థానికంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే భవిష్యత్తులో పార్టీ అధిష్టానం పార్టీ నాయకులు ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని సర్ది చెప్పడం జరుగుతుంది అంతేగాని ఇదేదో రచ్చకీర్తి మీదన్ని వేరే పార్టీలో ఉందని తెలియజేసి పార్టీ నాయకులందరినీ మా దాంట్లో డంప్ చేసుకొని ఈ రకంగా రాజకీయం చేసే అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అదేవిధంగా కేవలం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ఈరోజు సంక్షేమాలే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు ఢిల్లీకి వెళ్ళినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెంచుతారు ఇట్లాంటి విషయాలు మాత్రమే అడిగేవాళ్ళు కానీ ఈరోజు అటువంటి అజెండాన్ని వెనుక పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్లు కానీ లేదా కేంద్ర నాయకత్వం దగ్గర కానీ దేహి అని కూర్చునేటువంటి పరిస్థితి లేదు మా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని సామరస్యపూర్వకంగా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో
బీజేపీ నాయకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసి ప్రయత్నం చేసి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. తప్పిస్తే ఇక్కడ కూడా ఒక పార్టీ నాయకులను తీసుకోవడం లేదా ఇంకో పార్టీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేయడం లేదా ఇంకొకరిని ఏమన్నా ఇబ్బంది పెట్టాలా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి పోయి దేహి అని చెప్పి నిలబడేటువంటి ఆలోచన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండదు. అటువంటి లోపాయకారి పనులు వైఎస్ఆర్ ఫ్యామిలీ గాని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయరు అని చెప్పి గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నా. ఏదైనా దేశంలో చరిత్ర నిలపగలిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కానీ ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఆలోచన నాయకులుగా నిలవబోతున్నారు. ఒక నిమిషం చెప్పండి సురేష్ గారు, నేను ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. మా జనసేన పార్టీ నుంచి సుగాలి ప్రీతి గారు 2017-19 ఆగస్టు చనిపోయారు. చనిపోవాలి కాదు, చంపబడ్డారు. అప్పుడు మీ టీడీపీ పార్టీ ఉంది అక్కడ ముఖ్య చంద్రబాబు గారు. తర్వాత ఆవిడ అందరితో అలసిపోయి మీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా ఆవిడ కలిశారు. చాలా మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలను కూడా కలిశారు. ఇప్పుడున్న కర్నూలు ఎమ్మెల్యేలను కూడా కలిశారు. సమ్ ముస్లిం ఏదో సార్ మర్చిపోయిన పేరు కలిశారు. ఈ రోజు వరకు కూడా మాకు ఇవ్వలేదండి. మేము ట్రోలింగ్ మొదలుపెట్టాము సోషల్ మీడియాలో. ట్రోలింగ్ పెడితే ఎస్పీలు వారు మాకు భయపెట్టించి అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మా జనసేన నాయకుల మీద ఇంటి మీద ఒత్తుకొచ్చి ఆడవాళ్ళ మొగాలను తేడా లేకుండా అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని, ట్రోలింగ్ ఆపండి అన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆప ఒక్క నిమిషం ట్రోలింగ్ ఆపమని చెప్పే రైటు అసలు లేదు. అంటే మీ పార్టీ వాళ్ళు పోలీసులు చేతిలో పెట్టుకొని మీరు పని చేయించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థకి అసలు ఫ్రీడమ్ లేదు. ఎప్పుడైతే గీత గారు, గీత గారు ఈ రోజు మన టాపిక్ అది కాదు. గీత గారు మన టాపిక్ ఈ రోజు అది కాదు. ప్రజలు పరమైన చాలా బాగుంది, చాలా బాగుంది అంటే ఒక్క పాపకి న్యాయం చేయండి. మూడు రాజధానులు అవి మాట్లాడతారు, ప్రజలకే న్యాయం చేయండి. దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. గొప్ప చెప్పుకుంటున్నాడు ప్రసాద్ గారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చిట్టల పుట్టలు పుట్టలు.